హై గైస్, రఘుతాత మూవీ రివ్యూ. జీ ఫైవ్ శ్రీమైతున్ మావ అండ్ ఇది ఒక తమిళ్ మూవీ. కీర్తి సురేష్ గారు ఇలా యాక్ట్ చేసారు. మూవీ చూసిన నేను 2 అవర్సే ఉంది, అంతే, పెద్దగా ఏం లేదు. కాకపోతే మూవీ అండ్ ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. చాలామంది వీడియో చూస్తున్నారు, ఎండ దాకా చూస్తలేరు, ఎండ దాకా చూడండి. కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాని కూడా కొట్టేయండి అండ్ లైక్ బటన్ ఉంటుంది, దాని కూడా కొట్టేయండి మావ. ఇప్పుడు రివ్యూలోకి వెళ్తే మూవీ స్టోరీ చాలా సింపుల్. టైటిల్ చెప్పిన విధంగానే హీరోయిన్కి తాత ఉంటాడు, ఆయనకి క్యాన్సర్ వచ్చిందని చెప్తారు. ఆయన పోయేలోపు హీరోయిన్ పెళ్లి చేయాలనుకుంటారు. హీరోయిన్కు 25 ఇయర్స్ ఏజ్ వచ్చేస్తుంది. పెళ్లి చేసుకొని ఒకటే అంటుంది. దాని తర్వాత పెళ్ళైందా లేదా, అది ఎక్కడ వరకు వెళ్ళిందని రిమైనింగ్ స్టోరీ. చాలా సింపుల్ స్టోరీ, చాలా మూవీస్లో చూసే ఉంటారు. నాకు ఈ మూవీ చూసిన తర్వాత చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది మావ. ఇది 90స్లో జరిగే బ్యాక్ డ్రాప్ మూవీ ఇది. అరే లాస్ట్లో ఒక పాయింట్ చెప్పడానికి, మూవీ ఎందుకు 2 అవర్స్ ఆగదీయడం? ఇదే పనిగా పెట్టుకొని ఓటీటీలో చాలా మూవీస్ వస్తున్నాయి. రీసెంట్గా శాకాహారి అని ఆ మూవీ నేను చూసిన, అది మామూలు ల్యాగ్ లేదు. అది అట్లా చాలా ఉన్నాయి మూవీస్ చెప్పకపోతే, చాలా ఉన్నాయి మామూలుగా లేదు ల్యాగ్. నాకు అసలు బీపీ వచ్చింది ఆ మూవీ వల్ల. చాలామంది బాగుందంటే నేను చూసిన లాస్ట్ 10 మినిట్స్ కోసం మొత్తం 2 గంటలు 2.5 గంటలు మొత్తం ల్యాగ్ చేస్తున్నారు. ఈ మూవీ నాకు పెద్దగా ఎక్కకపోయినా కానీ రివ్యూ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, అసలు మీకు టైం బొక్కే వారాలంటే నేను ఇదే చెప్తా. లాస్ట్ ఒక 10-20 మినిట్స్ 30 మినిట్స్ కొంచెం జోక్ ఉంటుంది, అది కొద్దిగా అక్కడ మీకు ఏదైనా కనిపిస్తుంది, కానీ రిమైనింగ్ మూవీ అంతా డుల్ల. అసలు ఏముండదు అలా చెప్తున్నా కదా. అది ఓటీటీ ఉందని, అసలు మీరు ఓటీటీ ఉందని చాలామంది ఒక స్టార్ క్యాస్ట్ని పెట్టుకొని ఇట్లాగే చేస్తున్నారు. మూవీలో కొన్ని డీల్ చేసిన పాయింట్స్ ఉన్నాయి మావా. ఒక అమ్మాయిని ఏంటంటే పెళ్ళైన తర్వాత ఇట్లా ఉండొద్దు, ఇట్లా ఉందని చెప్పడం, కట్నం తీసుకోపోవడం, ఇట్లాంటి సిద్ధాంతాలతో హీరోయిన్ ఉంటుంది. అప్పటికి ఉండే మూఢనమ్మకాలతోనే మిగతా వాళ్ళందరూ ఉంటారు. ఈ పాయింట్ని వాళ్ళు డీజే చెప్పారు కదా. నేను ఏంటంటే మూవీని మూవీస్గా చూస్తా. ఇప్పుడు అవన్నీ మీ పెట్టినాము కదా, మీకు నీకు మూవీ నచ్చలేదని చెప్తే మాత్రం నువ్వు ఇట్లా అన్నావు అంటే అది కరెక్ట్ కాదు. మూవీని మూవీస్గా చూస్తా నేను. ఆ పాయింట్ చెప్పాలని, ఎక్కడో ఎండింగ్ చెప్పాలని మూవీ ఫస్ట్ నుంచి ఎండ్ దాకా ఎందుకు లాగారు? వాట్ ఈస్ ద పర్పస్? పర్పస్ ఏంది? అసలు డింట్ వర్కౌట్ మావా. నాకు ఏమాత్రం ఎంగేజింగ్ అనిపించలేదు. నేను 2x లో చూసిన, నేనేం చెప్పాలంటే. అయినా కానీ డైలాగ్స్లో 2x లో పెట్టి చూసినా కానీ డైలాగులు మాత్రం క్లియర్గా వినిపిస్తున్నాయి. అంటే మీరే అర్థం చేసుకోండి ఎంత స్లోగా ఉంది ఏందనేది. రవీంద్ర విజయ్ గారు, ఆయన పర్ఫార్మెన్స్ నాకు బాగా ఇష్టం. రీసెంట్గా ఏదో మూవీలో ఆయన పర్ఫార్మెన్స్ కూడా నేను బాగా మెచ్చుకున్నా. బృంద మన త్రిషాతో చూసిన, ఏం లేదు ఇలా ఉతుదే వ్యవహారం ఏం లేదు, డింట్ వర్కౌట్. మన కీర్తి సురేష్ గారితో అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ కానీ నచ్చింది. కానీ కీర్తి సురేష్ గారి వదిన క్యారెక్టర్ వల్ల, అన్న వాళ్ళ వైఫ్గా చేసిన క్యారెక్టర్ కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది. కొన్ని కొన్ని సీన్లు బాగానే చేసింది ఆమె కూడా. ఇదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఏంత లేదు. సాంగ్స్ వస్తాయి, అవి వచ్చినట్టు కూడా మీకు అర్థం కాదు. ఇది నా రివ్యూ మీకు. లాస్ట్ 10-20 మినిట్స్ మీకైతే ఒక కొంచెం ఎంగేజింగ్ అనిపిస్తుంది, కొంచెం జోక్స్ ఉంటాయి మావా. అండ్ ఇంటర్వెల్ దగ్గర కొన్ని సీన్స్ జోక్ ఉంటుంది, అంతే తప్పించి ఏముండదు. డింట్ వర్కౌట్ అసలు మీకు ఎక్కడ ఎంగేజింగ్ అనిపించదు. అండ్ ఇంకేంటంటే ఒక హిందీని అగెన్స్ట్గా చేసే అతను పేరు ఐడియా రావట్లేదు, కానీ ఆ క్యారెక్టర్ చేసిన అతను కూడా బాగానే చేసాడు. బృందాలో ఒక దాంట్లో చేసిన అతను, ఠాగూర్ క్యారెక్టర్ చేసిన అతనే, ఆయన అతనే నాకు ఐడియా ఉంది, బాగా చేసిండు. అందులో కూడా బాగా చేసిండు, చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్గా. ఇందులో కూడా చాలా మెచ్యూర్గా డీల్ చేసిన తర్వాత చాలా చేసిండు, అది నచ్చింది. అండ్ ఇది నాకు అనిపించింది. ఒకవేళ మేము చూస్తాం, మాకు టైం ఉంది, మేము అంత ఖాళీగా ఉన్నాం అంటే ఇంట్లో టీవీ వేసుకొని చూడండి, అంతే. నేనైతే రికమెండ్ చేయను మావా ఈ మూవీ. అండ్ ఓటీటీలో వచ్చిన మూవీస్ కూడా నేను చూసి రివ్యూస్ చేస్తుంటాను, దాన్ని బట్టి కూడా అది ఎలా ఉంది ఏందనేది మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్కి నాకు ఏమన్నా సంబంధం, నేను చెప్పిన ఒపీనియన్కి కొంచెం దగ్గర రిలేషన్ ఉంటే కింద కామెంట్ చేయండి మావా. ఇట్లాంటి వీడియోస్ కోసం మీ సబ్స్క్రైబర్స్ని సపోర్ట్ చేయండి, కింద లైక్ ఉంటే దాన్ని కూడా కొట్టేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.